జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ फटाफट न्यूज़ की स्वागतम खैरताबाद पंचमुख रुद्र महागणपति की गवर्नर तमिलसाई सौंदरराजन तोलपूज चेशारु ई पूजा कार्यक्रम में हरियाणा गवर्नर बंडार दत्तात्रेय मंत्री तलसानी श्रीनिवास यादव एमएलए दानम नागेंद्र तो पाटु पलुवुरु पाल्गोन्नारु ई संदर्भंगा गवर्नर तमिलसाई मात्लाडुतू तेलंगाणा प्रजलंदरिकी विनायक चवति शुभाकांक्षलु खैरताबाद महागणपति की तोलपूज चेयडं तन अदृष्टम अन्नारु करोनानु विघ्नेश्वरुडु पारदोलाली प्रति ओक्करू करोना वैक्सीन वेयिंचुकोवालनि गवर्नर कोरारु करोनानु तरिमि कोडतामनि नम्मकं उंदि प्रजलंदरू जाग्रत्तगा उंडालि तेलंगाणा प्रजलंदरिकी विनायकुडि आशीस्सुलु उंडालनि गवर्नर प्रार्थिंचाडु ఊహించినే జరిగింది ఇండియా ఇంగ్లాండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉండగా ఒక రోజు ముందు ఇండియన్ టీమ్ లోని సిబ్బంది ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసింది దీంతో ఈ మ్యాచ్ జరగడంపై ముందే అనుమానాలు వ్యక్తమయ్యాయి చివరికి బీసీసీఐ తో చర్చించిన తర్వాత మ్యాచ్ ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది టీమ్ లో మరిన్ని కోవిడ్ కేసులు వస్తాయన్న ఆందోళనతో టీమ్ ను బరిలోకి దించడానికి ఇండియన్ టీమ్ సుముఖంగా లేదు అని ఈసీబీ తెలిపింది అభిమానులు స్పాన్సర్లందరికీ క్షమాపణలు చెప్పింది గురువారం టీమ్ ఇండియా అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ ఫార్మర్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే ప్లేయర్స్ అందరికీ నెగటివ్ గా తెలిసినా ఇలాంటి పరిస్థితుల్లో బరిలోకి దిగడానికి ఇండియన్ ప్లేయర్స్ ఎవరు సిద్ధంగా లేమని చెప్పినట్లు సమాచారం టీమ్ మేనేజ్మెంట్ తో బీసీసీఐ చర్చించిన సమయంలో ప్లేయర్స్ తన విముఖతను వ్యక్తం చేశారు पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी भवानीपुर असेंबली स्थानानिकि नामिनेशन दाखल चेशारु शुक्रवारं मध्याह्नं मुख्य अनुचरुलु पार्टी कार्यकर्तलतो कलिसि वेल्लि रिटर्निंग अधिकारी नामिनेशन पत्रालु समर्पिंचारु भवानीपुर असेंबली स्थानानिकि ई नेल 30न पोलिंग जरगनुंदि अक्टोबर 3न फलितालु वेल्लडिंचनुन्नारु भवानीपुर तो पाटु पश्चिम बंगाल्लोनि शंशेर्गंज जांगीर्पूर् असेंबली स्थानालकु ओडिशालोनि पिप्ली असेंबली स्थानानिकि कूडा ई नेल 30न उप एन्निकलु जरगनुन्नायि ई एडादि प्रारंभंलो पश्चिम बंगाल असेंबलीकि एन्निकलु जरिगायि आ एन्निकल संदर्भंगा तृणमूल नुंचि बीजेपीलोकि वेल्लि बीजेपी బరిలోకి దిగిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీకి కేవలం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలు సాధించింది దాంతో ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీ సీఎం పదవిని స్వీకరించారు ఆ పదవిలో కొనసాగాలంటే ఆమె 6 నెలలలోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది అందుకే ఇప్పుడు భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు దేశంలో కొత్తగా 34973 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954 చేరింది ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు మరో 4,42,009 మంది మహమ్మారి వల్ల మరణించారు కాగా గురువారం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,37,681 మంది కరోనా నుంచి బయటపడ్డారు 260 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలో 26,200 పాజిటివ్ కేసులు ఉన్నాయని పేర్కొనింది రాష్ట్రంలో మరో 114 మహమ్మారికి బలయ్యారని తెలిసింది దేశవ్యాప్తంగా 72,37,84,586 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమైనాయి పర్యావరణ ప్రేమికులు విభిన్న రకాల కాలుష్యరహిత విగ్రహాలను రూపొందించి తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు అయితే పంజాబ్ రాష్ట్రంలో లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జీందర్ సింగ్ కుక్రేజా మాత్రం కొంచెం వెరైటీగా ఆలోచించాడు చాక్లెట్ గణేష్ విగ్రహాన్ని తయారు చేసి పాలలో నిమజ్జనం చేసి ఈ పాలను పేద పిల్లలకు పంచిపెట్టే విరుచిన కార్యక్రమాన్ని 6 ఏళ్ల క్రితమే చేపట్టాడు వృధాని అరికట్టి పర్యావరణాన్ని హితం చేకూరేలా ఉన్న ఇతని ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు కాగా ఈ ఏడాది కూడా 200 కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్ తో గణేష్ విగ్రహాన్ని తయారు చేసినట్లు గురువారం మీడియాకు వెల్లడించారు ప్రతి వినాయక చవితికి చాక్లెట్ తో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని తయారు చేస్తున్నామన్నారు ఈ విధంగా 2016 నుంచి చేస్తున్నాము అన్నారు అయితే ఈ ఏడాది విగ్రహాన్ని మాత్రం ప్రొఫెషనల్ షెఫ్ టీ 10 రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు ఇది అంత తేలికైన విషయం కాదని తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెదినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేవారని తెలియజేశారు కానీ దేని మీదైనా అత్యంత అభిమానం ఉన్నట్లయితే కష్టం కూడా సరదాగానే ఉంటుందని అన్నారు చాక్లెట్ లో తయారు చేసిన ఈ గణేష్ విగ్రహాన్ని 3 రోజు 45 లీటర్ల పాలలో నిమజ్జనం చేస్తామని తెలిపారు అనంతరం ఆ పాలను పేద పిల్లలకు పంచిపెడతామని అన్నారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా దాదాపు 500 పైగా పిల్లలకు ఒక్కొక్క గ్లాసుడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నామని తన అనుభవాలను పంచుకున్నారు
బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐకి తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నట్లు కూడా గవర్నర్ పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ స్థిరత్వ కోణంలో ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తుందని అన్నారు. ఇక దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. రెండు ఆంగ్ల పత్రికలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో శక్తికాంత్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు కూడా ఇలా ఉన్నాయి. భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5% నమోదవుతున్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. వినియోగదారుల సూచి సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా క్రమంగా 4% దిగువస్తుందన్న ధీమాను కూడా ఆయన వెలిబుచ్చారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు రేపో ప్రస్తుతం 4% నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదికన అని ఆయన అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కరోనాపై పోరులో గణేశుడు విజయం కలిగించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా అని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ప్రజలందరికీ గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం శాంతి అదృష్టం ఆరోగ్యం కలగాలని గణేశుని వేడుకుంటున్నా. గణపతి బప్ప మోరియ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఫటాఫట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఫటాఫట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.